హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. సాంస్కృతిక చారిటబుల్ ట్రస్ట్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపు. అనకాపల్లి జిల్లా శ్రీ కోటపాడు మండలం చౌడవాడ గ్రామంలో సాంస్కృతిక చారిటబుల్ ట్రస్ట్ ఎస్ సంతానం గారి జ్ఞాపకార్థం గత 16 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున ఉచిత భారీ ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహిస్తారు. చుట్టుపక్కల 20 గ్రామాల నుండి ప్రజలు 1500 మంది పేషెంట్ల వరకు పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలు, అన్ని టెస్టులు చేసి ఉచిత మందులు అందించి ఎవరికైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లు నిర్ధారైతే వాళ్ళకి అన్ని ఖర్చులు పెట్టుకుని ఉచితంగా పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. ఈ మెడికల్ క్యాంపు నిర్వహించిన సాంస్కృతిక చారిటబుల్ ట్రస్ట్ సంతానం వారి కుటుంబీకుల్ని ప్రజలు మెచ్చుకుని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మీరెప్పుడూ కూడా మాకు సహాయం సహకారాలు అందించాలని గ్రామ పెద్దలు కొనియాడారు. జనరల్ గా మెడికల్ క్యాంపులు మేము పెడతా ఉంటాం, ఏదో హాస్పిటల్లో వచ్చి పెడతా ఉంటారు. వాళ్ళు స్వార్థంతో పెడతారు, మాకు పేషెంట్లు కావాలి, ఇక్కడ వాళ్ళకి ఏదో ఆపరేషన్ చేయాలి ఇచ్చారని చెప్పి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. మా ఇప్పుడు ఆర్ శ్రీనివాసన్ గారు ఒరఫ్ రాజా గారు ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా ఈ చౌడవాడ గ్రామం మా అదృష్టం ఏంటంటే, ఇక మా ఎంపీడీసీ గారి దగ్గర ఆయన భూమి కొనుక్కున్నారు. ఇక్కడ భూమి కొన్నందుకే ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మా గ్రామంలో ఆయన పుట్టిండు ఉంటే పెరుగుంటే ఇంకా మా గ్రామానికి ఎంతో ఉపయోగపడి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి ఈ స్వార్థంగా కూడా ఆలోచన అయ్యో అలాంటి మంచి మా ఊళ్ళో పుట్టుంటే బాగుంది కదా. మరి ఈరోజు మా ఫ్రెండ్స్ చెప్పినట్టు కూడా లాస్ట్ ఇయర్ అయితే మా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఓటీ టేబుల్ ఏదో అంటారు, ఓటీ టేబుల్ నెక్స్ట్ ఏసీలు కంప్యూటర్లు ఏదైనా మా మెడికల్ ఆఫీసర్ అడగడం అయ్యాం. ఈ గల్లాపట్ల పాత సినిమాల్లో మాయాభారి చూస్తాం చూడండి, లేకపోతే అబ్దుల్ అలా అయితే సినిమా ఉంటుంది, ఒకసారి ఐడియా లేదు. గల్లాపట్టి కావాలి దులిపితే చాలు ఏం కావాలంటే మా డాక్టర్లు ఏంటంటే మా మెడికల్ ఆఫీసర్ సార్ రాజా గారు మాకు ఇదంటే ఆయన గల్లాపెట్టి దులపడమే, ఏదైతే తీసుకొచ్చేస్తున్నాం. నిజంగా ఇలాంటి వ్యక్తి నేనైతే నా రాజకీయ జీవితం నా అనుభవం 30 సంవత్సరాలు రాజకీయాలకు నేను ఎక్కడా చూడలేదు, నేను ఎక్కడా చూడలేదు. నేను చాలామంది ఎంతకంటే పెద్దవాళ్ళతో తిరిగాను, ఎంతకంటే పొలిటీషియన్తో తిరిగాను, చాలామంది తిరిగాను. ఈవెన్ చీఫ్ మినిస్టర్లు కూడా ఇలా చేయాలన్నమాట కార్యక్రమాలు నిజంగా చేస్తున్నారు. నిజంగా సార్ రాజా గారు ఆ భగవంతుడి మీ కష్టాశక్తి మీ కుటుంబం ఇప్పుడు ఎల్లవేళ సుఖసంతాలతో అష్టాశాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా చౌడవాడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ చెప్పని చెప్పి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు సుఖంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. ఉచిత ఫస్ట్ ఎయిడ్ కిట్ని వారికి ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ హాస్పిటల్కి అవసరమైన సర్జికల్ బెడ్స్, టిబెక్టమీ కిట్స్ మరియు కుర్చీలు ప్రతి సంవత్సరం వారు అడిగిన విధంగా మేము సమకూర్చి ఈ హాస్పిటల్కి సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నాం. ఇక్కడ కూడా మాకు మంచి సహకారం ఉంది, సర్పంచ్ గారి దగ్గర నుంచి కానీ హాస్పిటల్ నుంచి కానీ అందరి దగ్గర నుంచి మంచి సహకారంతో అందరు పేషెంట్లు కూడా ఓపిక్గా వచ్చి చూపించుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ తీసుకొని వెళ్తున్నారు. సంతానం గారి ఆధ్వర్యంలో కూడా ఇది చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాల గత 16 సంవత్సరాలుగా ఈ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా 600 నుంచి 700 పైచు ఇక్కడ పేషెంట్స్ వస్తున్నారు ఓపీలో. క్రాస్ రోడ్ మీడియా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్ మీడియా. లైక్, సబ్స్క్రైబ్ టు Crossroads at Beyond the Limit. All right, all the viewers at Crossroads Beyond the Limit, like, share and subscribe.